కడప జిల్లా చెన్నూరులో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ప్రతి సోమవారం సమీక్ష జరుపుతూ పోలవరం ప్రాజెక్ట్ పనులను శరవేగంగా పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేశారని టీడీపీ జిల్లాధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పనులు పూర్తి అయితే 50 లక్షల ఎకరాలకు నీరిచ్చి రైతాంగాన్ని ఆదుకోవచ్చని, తద్వారా రాష్ట్రం పచ్చగా జీవం పోసుకుంటుందని, దీని మూలంగా రైతులకు రైతు కూలీలకు పనులు పుష్కలంగా దొరుకుతాయని తెలిపారు. పలకడం తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. మళ్ళా ఇప్పుడు 2022లో మేము పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. 2022లో మీరు ఈ రోజుకి ఎంతవరకు పూర్తి చేశారో అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. పోలవరం నీరుని అందించేటువంటి ఒక వరం ఈ రాష్ట్రానికి. అలాంటి వరాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం అందరూ గౌరవించే చట్టసభల్లో 2021 కల్లా మేము పూర్తి చేస్తామని చెప్పి చట్టసభల సాక్షిగా పలకడం తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. మళ్ళా ఇప్పుడు 2022లో మేము పూర్తి చేస్తామని చెప్పి 50 లక్షల ఎకరాలకు పోలవరం నీరుని అందించేటువంటి ఒక వరం ఈ రాష్ట్రానికి. అలాంటి వరాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం అందరూ గౌరవించే చట్టసభల్లో 2021 కల్లా మేము పూర్తి చేస్తామని చెప్పి చట్టసభల సాక్షిగా పలకడం తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. మళ్ళా ఇప్పుడు 2022లో మేము పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. 2022లో మీరు ఈ రోజుకి ఎంతవరకు పూర్తి చేశారో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నీటిపారుదల శాఖ ఆమ్మోతు లాంటి ఈ అంబటి రాంబాబు గారిని, మీకు ఈ యొక్క ప్రజాపాలన పైన కానీ, రైతుల సమస్యల పైన కానీ, రైతు కూలీల సమస్యల పైన కానీ మీకు ఏమాత్రం అవగాహన లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నీటిపారుదల శాఖ ఆమ్మోతు లాంటి ఈ అంబటి రాంబాబు గారిని, మీకు ఈ యొక్క ప్రజాపాలన పైన కానీ, రైతుల సమస్యల పైన కానీ, రైతు కూలీల